పసుపు పూలు పసుపు మయం అంతా కూడా మనం చూసాం మరోవైపు మెగా ఫ్యామిలీ అయితే పవన్ కళ్యాణ్ విజయాన్ని వాళ్ళంతా కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆనందంలో మునిగిపోయారు మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారు అనే విషయం తెలిసినప్పటి నుండి కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంది చిరంజీవి సపోర్ట్ చేశారు నేరుగా అంటే ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు కేవలం పరోక్షంగా కాకుండా బయటకు వచ్చి మాట్లాడారు మరోవైపు తన వదిన తన పార్టీ కోసం అధిక మొత్తంలో తనకు డబ్బును కూడా అందజేసింది కార్యకర్తల కోసం అలాగే ఈ విజయాన్ని సాధించడం కోసం తన వదిన పరోక్షంగా సపోర్ట్ చేశారు ఇంటి దగ్గర నుండి అని కూడా చెప్పారు మరోవైపు రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళడం మనం చూసాం నాగబాబు అయితే ప్రతి సందర్భంలో కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ ప్రతిసారి కూడా మిగతా వాళ్లతో పోరాటం చేస్తూ ట్వీట్లు చేస్తూ ఏ విధంగా ఆయన వివాదానికి కూడా తెరలేపారో కూడా మనం చూసాం సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయాన్ని వైసీపీ లీడర్ బంగా గీతపై ఆయన గెలుపొందడం మరోవైపు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఇరవై సీట్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ జనసేన జనసేనాని ప్రాతినిధ్య వహిస్తున్న జన సేన పార్టీ గెలుచుకోవడంపై కూడా మొత్తం మెగా ఫ్యామిలీ అయితే కూడా సంతోషంలో మునిగిపోయారు ఆ పవన్ కళ్యాణ్ సోదరు సోదరుని సోదరిని చూస్తే కనుక ఆమె ఆనంద బాష్పాలు కూడా మనం చూస్తున్నాం చాలా చిల్ అవుతూ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు ఈ రిజల్ట్స్ ని చూస్తూ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ రౌండ్లో ఎంత ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ రౌండ్లో ఎంత ఆధిక్యంలో ఉంది ఎక్కడెక్కడ గెలుపు ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమన్న తర్వాత వాళ్ళంతా కూడా ఒక విజయ దరహాసంతో వాళ్ళంతా కూడా ఎంత సంబరాలు చేసుకుంటున్నారో కూడా మనం చూసాం చాలా హ్యాపీగా ఉన్నారు నాగబాబు అయితే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ వాళ్ళంతా కూడా కేకలు వేస్తూ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మరోవైపు నాగబాబు మాత్రం గంభీరంగా ఆ విజయాన్ని లోపలే ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది మరోవైపు అయితే టీడీపీ శ్రేణులైతే ఈ విజయాన్ని ఖచ్చితంగా విజయాన్ని సాధించాలనే పట్టుదలతో వాళ్ళంతా పనిచేశారు మొత్తం పసుపుమయం పసుపు పూలు పసుపు జెండాలతో వాళ్ళంతా కూడా రెపరెప్రాడిస్తున్నారు తమ అధినేత చంద్రబాబు నాయుడు నాయుడికి జయజలు కొడుతూ వాళ్ళంతా కూడా ప్రతి కార్యకర్త కూడా సంబరాల్లో మునిగిపోయారు